భూతి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు ఒక మహోన్నత అధ్యాపకుడి గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకు అధ్యాపకుడి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే దేశ భవిష్యత్తు నాలుగు గోడల మధ్య నుండి ఆ తరగతి గదిలోనే నిర్దేశించబడుతుంది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఆ తరగతి గదిలో ఉండే ఆ విద్యార్థులకు అక్కడ బోధించే అధ్యాపకుడే సర్వం ఆయనే ఒక ఆదర్శమూర్తి ఆయన ప్రవర్తన ఆయన మాట ఆయన చేతలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ విద్యార్థులపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి కాబట్టి అధ్యాపకుడు ఎలా ఉండాలి అధ్యాపకుడు ప్రభావం ఎలా ఉండాలి అని చెప్పడం కోసం ఈరోజు ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం ఉంటున్న టెక్కెల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ పప్పు హనుమంతరావు గారితో ఈ మధ్యన మాట్లాడుతూ ఏదో అధ్యాపకుల గురించి వచ్చినప్పుడు ఆయన ఒక మహోన్నత అధ్యాపకుడి గురించి చెప్తూ మాటల్లో ఆయన గొంతుకు గర్భద స్వరంతో ఆగిపోయింది వెంటనే నేను అన్నాను మాస్టర్ కాస్త రిలాక్స్ అవ్వండి ఆ రిలాక్స్ అయిన తర్వాత మాట్లాడదాం లేదు మీకు అన్ని విషయాలు ఆయన గురించి తెలుసు కాబట్టి మీరు వాయిస్ ఓవర్ నాకు పంపిస్తే దాన్ని ఒక వీడియోగా చేస్తాను నేను అని చెప్పి నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే లేదు రాజా ఆ మనిషిని తలుచుకుంటేనే చాలు నాకు తెలియని ఆ పూజ్య భావం తెలియని భావావేశం వచ్చేస్తుంటుంది అట్లాంటి మాస్టర్లందరినీ చూసిన నేను ఈనాడు విద్యా వ్యవస్థ కానీ ఈనాడు అధ్యాపక వృత్తిని కానీ ఇవన్నీ చూస్తుంటే కాస్త బాధ వచ్చి ఆ బాధతో గొంతుకు మోగపోయింది అని చెప్పి ఆయన చెప్తుంటే నేనే ఒక అద్భుతమైన అధ్యాపకుడిగా భావించుకునే ఆ పప్పు హనుమంతరావు గారే మరొక అధ్యాపకుడి గురించి అంతలా చెప్తున్నారంటే ఆ మహోన్నతుడు ఎంతమందికి ప్రభావం కలిగించాడు అనేది ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచించాలి ఇది ఎవరిని విమర్శించడం కాదు కానీ విషయ పరిశీలన కోసం మనం ఆలోచించడం కోసం అధ్యాపక రంగంలో ఉండేవారంతా కూడా ఈ వీడియోని చూసి దాన్ని ఒక ప్రేరణగా తీసుకుని కనీసం దీంట్లో పదవ వంతా సరే ఎకరించైనా త్రికరణ శుద్ధిగా విద్యార్థుల పట్ల కాస్త అంకిత భావాన్ని ప్రదర్శిస్తే ఈరోజు గతించిన ఒక మాస్టార్ గురించి నేను ఒక అద్భుతం అనుకునే మరొక మాస్టార్ చెప్తూ కళ్ళు చెమకెళ్లే విధంగా చేశారంటే అది అసలైన అధ్యాపక రంగానికి తెచ్చే బన్నే సో అట్లాంటి వాటిలో అగ్రగణ్యులు శ్రీపాద గారు ఎస్ఎల్ అని చెప్పి ముద్దుగా అంటుండేవారట ఆంధ్ర తెలంగాణ బార్డులో గునుపూర్ అనే గ్రామంలో పుట్టడం జరిగింది ఆయన గ్రాడ్యుయేషన్ లోనే గోల్డ్ మెడలిస్ట్ ఆ రోజుల్లో బ్రిటిష్ ఆఫీసర్స్ ఆ గుణపూర్ సందర్శించినప్పుడు ఆయన యొక్క ప్రతిభను చూసి నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేరు మేము ఉద్యోగం ఇస్తాం దీంట్లో నువ్వు జాయిన్ అవుతే మంచి ఉన్నత పొజిషన్ లోకి వెళ్ళడమే కాకుండా ఒకవేళ మీకు స్వతంత్రం వచ్చినా సరే అక్కడ నువ్వు ఒక కలెక్టర్ స్థాయి ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశం నీకుంటుందంటే ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారట తిరస్కరించి నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు భవితను తీర్చిదిద్దే అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాలనేది నా కోరిక అన్నట్ ఆ విధంగా టీచర్ ట్రైనింగ్ అది పూర్తి చేసి ఆయన టెక్కలి నరసన్నపేట రాజ్యాం అలాగే పార్వతీపురం ఇట్లాంటి ప్రదేశాలలో హై స్కూల్ హెడ్ మాస్టర్ గాను మ్యాథమెటిక్స్ టీచర్గాను ఆయన పనిచేయడం జరిగిందట ఆ ఎస్ఎల్ఎన్ మాస్టర్ గురించి చెప్పవలసి వస్తే పప్పు హనుమంతరావు గారే కాకుండా అనేక మంది మాస్టర్లు ఒకవేళ లెక్కలలో కానీ ఏమన్నా సమస్య వచ్చినా ఒకవేళ సమస్యని ఎలాగా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఎంత దూరమైనా అంటే ఆ శ్రీ ఎస్ఎల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి దీన్ని ఎట్లా చెప్పాలి అంటే మాస్టర్లు వస్తుంటేనే చాలు ఆయన తెలియని ఆనందంతో రండి రండి రెండు ఏటి సమస్య ఏటి అని చెప్పి డిస్కస్ చేస్తూ అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ అధ్యాపకులను అడిగివారట బాగా అర్థమైందా మీకు దీన్ని ఇలా కాకుండా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఈ విధంగా కూడా చెప్పొచ్చు ఆ విధంగా కూడా చెప్పొచ్చు అని చెప్పి మాస్టర్లకే పాఠాలు చెప్పిన ఆ మాస్టర్ ఎస్ఎల్ అని గారు నిజంగా ధన్యజీవి ఆయన పార్వతీపురం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఒరియా క్లాసెస్ కూడా ఏంటంటే ఉంటూ ఉండేవేట ఆ ఒరియా క్లాసులో ఒక టీచర్ ఆ ఒరియా పాఠాలు చెప్తూ ఈ హెడ్ మాస్టర్ గురించి కాస్త అసభ్యంగా ఆ అసభ్య పదజాలంతో ఆ పిల్లలకు చెప్తుంటే ఈ ఎస్ఎల్ఎన్ గారు ఆ రౌండ్స్ వేస్తూ ఆ మాటలు విని ఆ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళకుండా ఆ పక్కనే నిలబడి అవన్నీ విన్నారట ఆ విధంగా ఆ విద్యార్థులతో మాటలు అయిపోయిన తర్వాత ఎస్ఎల్ఎన్ గారు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ మాస్టర్ తో ఒరియాలోనే మాస్టర్ మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నా రూమ్కి వచ్చి నన్ను కలవండి అన్నారట మాటలు విని ఆ మాస్టర్కి ఆ పిల్లలకి కూడా భయోందోళనకు గురయ్యారట ఈయన ఆంధ్ర ఒరిస్సాలో ఉండే గుణుపూర్లో ఉండే ఈయనకి తెలుగు ఎంత బాగా వచ్చో ఆ ఒరియా కూడా అంత బాగా వచ్చన్న విషయం వాళ్ళకి తెలియక ఆ పీరియడ్ అయిన తర్వాత తన గదిలోకి ఆ వచ్చిన ఆ మాస్టర్ని చూసి మిగిలిన అధ్యాపకులందరినీ బయటకు పంపేసి ఆ మాస్టర్తో సున్నితంగానే ఒరియాలోనే ఆయన్ని మందులించారట ఆ మందలింపు ఎలా ఉందంటే మాస్టర్ మీరు హెడ్ మాస్టర్ని విమర్శించారు హెడ్ మాస్టర్ని అసభ్యంగా మాట్లాడారు అన్నదానికి నేను మిమ్మల్ని పిలవలేదు పిల్లల్ని మన దగ్గర పంపడానికి కారణం ఏంటంటే ఆ విద్యాబుద్ధులు నేర్పి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధమైన పదజాలం వాడాలని చెప్పి అనేక ఆశలతో మన దగ్గరికి పంపిస్తుంటారు ఒక మాస్టర్గా మీరే అసభ్య పదజాలంతో అట్లాగే కించిపరుస్తూ మాట్లాడితే ఆ పిల్లలకి ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఆ భాష పట్టు ఎట్లాగొస్తుంది కాబట్టి అది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇక్కడ హెడ్ మాస్టర్ ఎవరనేది కాదు ఒక వ్యక్తిని విమర్శిస్తూ మనం మాట్లాడుతుంటే అక్కడ ఆ విమర్శలకి ఆ చెడ్డు భావాలకి ఆ పిల్లలు అలవాటు పడతారు తప్ప మంచిని నేర్చుకునే ప్రయత్నం ఏది చేయరు కాబట్టి మనం నేర్చవలసింది విద్యాబుద్ధులు అట్లాగే శీల నిర్మాణం చేయాలి తప్ప ఇట్లాంటి అసభ్య పదజాలం అనవసర విషయాలు మనం అక్కడ మాట్లాడకూడదు అంటే ఆయన ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి నిష్క్రమించారట అక్కడ మరొక అంశం ఏంటంటే తెలుగులో మందలిస్తే ఆ మాస్టర్ ఎవరిన చూసి మాస్టర్ని హెడ్ మాస్టర్ గట్టిగా మందలించారని చెప్పి అంటారేమో అని చెప్పి ఆ మాస్టర్ యొక్క వ్యక్తిత్వం కూడా దెబ్బ తినకుండా మళ్ళీ ఒరియాలోనే మందలించడం ఆ ఎస్ఎల్ఎన్ గారి యొక్క వ్యక్తిత్వానికి అధ్యాపక వృత్తి పట్ల ఉన్న ఆ అంకిత భావానికి నిదర్శనం ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన చెప్పలేదట ఒకసారి ఈ పప్పు హనుమంతరావు గారే ఆ ఎస్ఎల్ఎన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ సందర్భంలో అన్నారట ఏమిటి మాస్టారు పార్వతీపురంలో ఒరియా మాస్టార్కి ఏదో మీరు సున్నితంగా కాస్త గుణపాఠం నేర్పేరట అని చెప్పంటే అప్పుడు నవ్వేసి ఏమున్నాయి హనుమంతరావు గారు ఇవన్నీ కూడా మన వృత్తిలో సహజమే కదా ఇట్లాంటివి అనేక చూస్తుంటాం అవన్నీ మనం పట్టించుకోవడం ఎందుకు అంతకంటా హనుమంతరావు గారు నేనే కలిసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాం ఈ సమస్యను ఎలా చెప్పగలగా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అనుకోండి అది బాగుంటుంది కదా అన్నారట చూడండి అక్కడ ఎంత గొప్పతనం తనను నిందించిన ఆ వ్యక్తి గురించి ఇలాగ జరిగింది కదా అంటే దానిని ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ అక్కడ కూడా ఎడ్యుకేషన్ గురించి హనుమంతరావు గారితో మాట్లాడిన లెక్కల గురించి దాన్ని ఏ విధంగా పరిష్కరించే మన సమస్య పరిష్కారాన్ని గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారంటే ఆ కారణించి ఒక అద్భుతమైన ప్రేరణ అట్లాగే ఆయన పక్క గాంధీవాదట ఆయనకున్నవి రెండే రెండు జతలు ఆ రెండు జతులతో ఆయన పాఠాలు చెప్తూ ఉండేవారట ఒక జత మీద ఉండేది ఒక జత ఒంటి మీద ఉండేది కాలక్రమంలో ఒక చొక్కా చిరిగిపోయినప్పుడు హనుమంతరావు గారు గద్గ సభంతో అది చెప్పడం జరిగింది ఆ అది చిరిగినప్పుడు కూడా ఏంటే ఆ చిరుగులు బయటికి కనపడకుండా ఆ రోజుల్లో పెద్దాపురం శాలువాలని చెప్పి చాలా దలసరి దరసాలువాలు ఉండేవాట ఆ శాలువాని హుందాగా పైన కప్పుకుని ఆ చొక్కా ఉండే చిరుగులు కనపడకుండా ఆయన తరగతులకు వచ్చి పాఠాలు చెప్తుండేవారట దగ్గరగా గమనిస్తే తప్ప ఆ చిల్లులు ఉన్న చొక్కా కూడా తెలియకుండా ఆ శాలివాన్ని కప్పుకుని ఆయన పాఠాలు చెప్పిన విధానాన్ని పప్పు హనుమంతరావు గారు చెప్తూ ఎంతమంది ఇట్లాంటి అధ్యాపకులు ఎంతమంది ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటే వినడానికే నమ్మశక్యం కాని అట్లాంటి అద్భుతమైన వ్యక్తుల్ని నాకు చెప్పిన పప్పు హనుమంతరావు గారికి మనసులోనే ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి వారిని బోధి ఛానల్ ద్వారా నేటి తరం అధ్యాపకులకు అందిస్తే కనీసం ఒకరైన ప్రేరణ వస్తుందేమో అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ వీడియోను చేయడం జరిగింది ఆయన కుమారుడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా వర్క్ వర్క్ చేస్తుండేవట ఇట్లాగా కుమారుడికి మంచి విద్యను అందించడమే కాకుండా అనేక మందికి ప్రేరణ ఇవ్వడంతో పాటు ఈ రోజుకి కూడా నరసనపేట టెక్కలి రాజాం పార్వతీపురం ఇట్లాంటి ప్రదేశాలలో ఎస్ఎల్ఎన్ మాస్టారు మాస్టార్ అనేకంటే ఎవరి మట్టికి వాళ్ళు ఆ తరం వాళ్ళు చేతులెత్తి నమస్కరించి మహానుభావులండి అట్లాంటి అధ్యాపకులు మనం చూడడం కారక జన్ములు అంటుంటారట మనిషి గతించిన ఆ గతించిన వారి గురించి ప్రస్తుతం నేనే గొప్పగా అనుకునే పప్పు హనుమంతరావు గారు లాంటి వారు ఆయన గురించి కీర్తిస్తూ గద్గ స్వరంతో నాకు చెప్పారు అంటే అది జీవితం అంటే అది ఆ అధ్యాపక రంగానికి మనం మిగల్చవలసిన ఆ అడుగు జాడలంటే అనేక మార్గాలలో అనేక మందిని పట్టుకుని రాష్ట్రపతి అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కోసం ఈ అవార్డుల పోటీలో ఆ పందాలు పడుతూ రకరకాల హంగామాలు చేస్తూ పాఠాలు చెప్పకుండా మభ్యపెడుతూ ఆ అవార్డులు తీసుకున్న ప్రస్తుత యుగంలో గతించిన వాయిన గురించి సజీవంగా ఉన్న ఒక మహోన్నత వ్యక్తి చెప్తున్నారంటే అంతగమించిన అవార్డులే ఉంటాయి కాబట్టి ఎస్ఎల్ అని గారు లాంటి వారిని ప్రేరణ తీసుకోండి అట్లాగే అధ్యాపక రంగంలో అనేక మంది ఉన్నారని చెప్పి మా పప్పు హనుమంతరావు గారు చెప్తుంటారు వీలుంటే హనుమంతరావు గారు లాంటి సజీవమూర్తిని కూడా ఏంటంటే అధ్యాపక రంగంలో ఉన్నవాళ్లే కాదు అసలు విద్య గురించి తెలుసుకోవాలనే అభిలాష ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఈయనని కలిస్తే కదిలే గ్రంథాలయం ఆ గ్రంథాలయం నుంచి అనేక ఉలుగుతుంటాయి దాంట్లో ఒక జ్ఞానబిందువే ఈ రోజు మనం మాట్లాడుకున్న ఎస్ఎల్ఎన్ గారు మహోన్నత వ్యక్తి మహోన్నత ఆదర్శ పురుషుడు ఒక గొప్ప అధ్యాపకుడైన ఆ ఎస్ఎల్ గారికి పోదీ బెకెన్స్ ప్రేక్షకుల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇంతటి మంచి విషయాన్ని మనకు తెలియజేసిన పప్పు హనుమంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని పది మందికి పంచండి ప్రత్యేకించి అధ్యాపక రంగంలో ఉన్న వారికి ఎందుకంటే పూర్వకాలంలో బ్రతకలేక బడిపత్తులు అనేవారు ఆ స్థాయిలో ఆ విధంగా ఎస్ఎల్ అని మాస్టార్ ఏంటంటే రెవెన్యూ ఉద్యోగం వద్దని చెప్పి ఈ ఉపాధ్యాయ వృద్ధిలోకి వచ్చి ఆ విధంగా గాంధీవాదిగా ఒక ముద్ర వేసి నేటికి చిరంజీవిగా చరిత్ర పుటల్లో అనేక మంది మనసులో నిలిచిపోయారంటే అది జీవితం మరి ఈ రోజున లక్షల లక్షలు జీతాలు వస్తున్నా సరే అధ్యాపక రంగంలో వాళ్ళు ఏంటంటే మొన్న మొన్నటి వరకు కూడా వివిధ రంగాలలో అన్ని వ్యాపారాలు వాళ్ళే రియల్ ఎస్టేట్ అవనుండి చిట్ ఫండ్ అవనుండి ఎల్ఐసి ఇన్సూరెన్స్ అవనండి ఇదంతా కూడా తర్వాత కాలక్రమంలో ఈ బయోమెట్రిక్ ఇవన్నీ వచ్చిన తర్వాత పాపం ఇబ్బంది పడుతూ ఈ బయోమెట్రిక్ వచ్చి మా స్వేచ్ఛను హరించేస్తుందండి అన్నారు ఇప్పుడు కొత్త వివాదం ఏంటంటే మాకు ఎక్కడుందండి పాఠాలు చెప్పడానికి ఆ టైం ఎక్కడుంది కాగితాలు పూరించడం టాయిలెట్లు ఫోటోలు తీయడం ఫుడ్ పెట్టేటప్పుడు ఫోటోలు తీయడం ఇవన్నీ అప్లోడ్ చేయడం దీంతోనే మాకు సరిపోతుంది అంటారు అంటే కారణం చెప్పేవాడు అధ్యాపకుడు కాదు కాలాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అధ్యాపకుడు రెండు జతల బట్టలతో చాలీ చాలని జతులతో ఆయన జీవితాన్ని గడుపుతూ కొడుకుని ఒక మెడిసిన్లో చేస్తూ అనేక మంది హృదయాల్లో ఆయన నిలబడ్డాడంటే ఎక్కడ మనసు ఉందో అక్కడ మార్గం ఉంటుంది మనసు లేని చోట మనం అనేక కారణాలు చెప్తూ కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తాం తప్ప కాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ప్రయత్నం చేయం అధ్యాపక రంగం అనేది ఒక అద్భుతమైన అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేక మంది హృదయాల్లో చిరస్థాయిగా ఉండడమే కాకుండా జాతి భవతకు మార్గదర్శకులుగా మిగులుతారు కాబట్టి నా మాటలు కాస్త గాయం కలిగినా ఆలోచించండి అట్లాగే పప్పు హనుమంతురావు గారు ఆయన మాటలు మాట్లాడేటప్పుడు నాకు ప్రతిసారి కూడా బాధ గుత్తి నవ్వు వస్తాయి ఎనభై పడి దాటినా సరే ఆయన కోపం ఆవేశం చూస్తుంటే ఒడ్డున పడ్డ చేపలాగా గిరగిరలాడిపోతుంటారు ఎందుకంటే నేను ఒడ్డున పడిపోయాను నీటిలో ఉన్న ఆ చేపలు ఏం చేస్తున్నాయి అన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపిస్తుంటుంది సో అవకాశం ఉన్న ప్రతి అధ్యాపకులు కూడా ఏంటంటే ఉన్నంత మేర ఆఖరి రోజు ఆఖరి క్షణం వరకు కూడా ఏంటంటే ఆ విద్యార్థులకి ప్రేరణ కలిగించడమే కాకుండా కనీసం మీతోటి అధ్యాపకులు గుర్తించుకోలేకపోయినా ఒక విద్యార్థి అయినా సరే పలానా మాస్టర్ వల్ల నేను ఎలా ఉన్నాను అని చెప్పి అతని జీవిత చరమాంకులను అనుకుంటే అంతకు మించిన అద్భుతమైన అవార్డు ఆ అధ్యాపకుడికి ఇంకేది ఉండదు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పి మీ అందరినీ కూడా అర్థిస్తూ మరొక్కసారి హనుమంతురావు గారికి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను